చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఈరోజు సుప్రీంకోర్టు కార్యకలాపాలు విచారణ ప్రత్యక్షంగా చూసే అవకాశం మీడియాకు కూడా కల్పించే ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు విచారణ ప్రక్రియ అలాగే న్యాయ విచారణ ప్రక్రియలు ప్రజానీకం కూడా ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉండాలి అని చెప్పి చెప్పారు. అలాగే మరింత మంది జర్నలిస్టులను మరింత మంది వీక్షకులను అనుమతించాలని ఉన్నప్పటికీ స్థలము సదుపాయాలు చాలకపోవడం వల్ల మేము అనుమతించలేకపోయాం, కానీ ఇంకొక కారణం లేదని చెప్పారు. ఇప్పుడు COVID-19 వచ్చి అసలే వీడియో విచారణలు ఇవన్నీ వచ్చిన తర్వాత దీనికి మీడియా చూసే అవకాశం లేకపోవడం సరికాదు, అందుకని దాన్ని ప్రారంభిస్తున్నామని చెప్తూ నేను కూడా ఒకప్పుడు జర్నలిస్ట్గా పనిచేశాను. మేము అడ్వకేట్ల మీద ఆధారపడాల్సి వచ్చేది ఆ విషయాలు తెలుసుకోవడానికి. దీని మీద ప్రత్యక్షంగా చూస్తే మాకే అవగాహన వస్తుంది కదా, జర్నలిస్టులకి అవగాహన వస్తుంది కదా అన్నమాట ఆయన చెప్పారు. ఈ సమయంలోనే పారదర్శకత చాలా అవసరం. అది కేవలం ఇతర విషయాల్లోనే కాదు, ప్రజలకు సంబంధించి అన్ని విషయాలు తెలిసే విధంగా పారదర్శకత ఉండాలి. అత్యున్నత న్యాయస్థానాల్లో కూడా మీడియా దానికి సాధనం కాబట్టి మీడియాకు మరింత క్రమబద్ధంగా వాళ్లకు అక్రెడిషన్ పాస్లు అవి ఇచ్చి కోర్టులను సరిగ్గా కవర్ చేసేటట్టుగా చూడాలి. తద్వారా ప్రజలకు విషయాలు తెలుస్తాయి. దీన్ని ఎంత ఇంకా ఈ వేగవంతం చేస్తే చాలా మంచిది అంటూ దేశంలో ఎంతమంది న్యాయమూర్తులకు న్యాయ శాఖలో పనిచేసే అధికారులకు కోవిడ్ వచ్చింది ఇదంతా కూడా చెప్పారు. అంటే మొత్తం మీద ఇందులో ముఖ్యమైనది ఏంటంటే కోర్టు విచారణను కూడా ప్రత్యక్ష ప్రసారం చేసే విషయం ఆలోచించాలని. ఇప్పటికే గుజరాత్ చేస్తుంది, ప్రత్యక్ష ప్రసారమే కనుక చేస్తే అప్పుడు ఇది ఇంకా చాలా వెసులుబాటు కూడా కలుగుతుంది. ప్రత్యక్ష ప్రసారం అనేది కూడా మేము ఆలోచిస్తున్నాము, అది ఇప్పుడైతే సాధ్యం కాకపోవచ్చు అని అన్నారు. మరి అది కూడా ఈ సమయంలో జరుగుతుందని. పారదర్శకత, ఏ నిర్ధారణకు ఎలా వచ్చారు, ఏ తీర్పు ఎలా ఇచ్చారు అనేది మేము ప్రజలు కూడా తెలుసుకోవడానికి ఈ పారదర్శకత అనేది ప్రత్యక్షంగా చూడటం అనేది దోహదపడుతుంది. కొన్ని దేశాల్లో అది ఉంది, మన దేశంలో మటుకు కెమెరాలు ఉపయోగించకూడదు అని. ఇంకొక మాట కూడా ఆయన అలాగే ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టులో ఈ డిజిటలైజేషన్కు జస్టిస్ చంద్రచూడ్ నాయకత్వం వహిస్తున్నారు. ఆయన చాలా వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. వాళ్ళు ఒక మాట ఈ సందర్భంగా ఒక మాట చెప్పారు. ఇవన్నీ కూడా చేయటానికి ఇప్పుడున్నటువంటి కోవిడ్ ఒక ఆటంకం మాత్రమే కాకుండా ఒక అవసరాన్ని కూడా అది ముందుకు తీసుకొని వచ్చింది, అందుకనే ఇదంతా కూడా వేగంగా జరుగుతూ ఉంది. దీంట్లో ఇంకొక ప్రయోజనం కూడా ఉంది, సుప్రీంకోర్టు లేదా కోర్టులు వాటి తీర్పులు వాటికి సంబంధించిన రికార్డు దాని మొత్తం ప్రక్రియ అన్నది అట్టి పెట్టడం స్టోర్ చేయటం ఓ పెద్ద ఇదిగా ఉంటుంది ఆ రికార్డు. అదే ప్రత్యక్ష ప్రసారమే అదంతా ఫుటేజ్ కనుక ఉంటే ఆ సమస్య కూడా పరిష్కారం అవుతుంది అన్నట్టుగా వాళ్ళు చెప్పారు. బహుశా రాబోయే రోజుల్లో దానికి తగినట్టుగా ప్రత్యక్ష ప్రసారము అలాగే మరింతగా మీడియాలో పూర్తి వివరాలు రావడం ఇప్పుడు కూడా వస్తుంటాయి, కానీ అవి న్యాయ సంబంధమైన పత్రికల్లో ఎక్కువగా వస్తుంటాయి. మీడియాలో వాళ్ళకు ఆసక్తి ఉన్న వార్తలను బట్టి వాళ్ళు ఇవ్వడం చేస్తుంటారు, అది కూడా చాలా పరిమితంగానే. అనేకసార్లు ప్రజలు ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం ఉండదు. అనేక న్యాయవాదులను అడిగినప్పుడు కూడా భిన్నమైన కథనాలు వస్తుంటాయి. కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సిజేఐ రమణ తీసుకుంటున్న ఈ చొరవ, అంతకుముందు జస్టిస్ చంద్రచూడ్ చేసిన సన్నాహాలు నిజంగా పూర్తి ఆచరణలోకి వస్తే న్యాయ వ్యవస్థ మరింతగా ప్రజలు అర్థం చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఈ సమయంలో సిజేఐ రమణ తాను కూడా జర్నలిస్ట్ అని ఒకప్పుడు గుర్తు చేసుకోవడం ఒకటి. రెండవది, అప్పట్లో మేము స్కూటర్ల మీద వీటి మీద వెళ్ళి కవర్ చేసేవాళ్ళం, ఎందుకంటే మా సంస్థలో అవతలి వాళ్ళ యొక్క వాహనాలు వాడుకోకూడదని ఒక నిబంధన ఉండేది, అందుకని బస్సుల్లో వెళ్ళేవాళ్ళం కూడా ఆయన అన్నారు. మామూలుగా ఈ నిబంధనలని ఈనాడు మొదట్లో చాలా కాలం వాళ్ళు పాటించేవాళ్ళు, బహుశా అదే ఆయన గుర్తు చేసుకున్నట్టుగా ఉన్నారు. కానీ పారదర్శకత
అనేదాన్ని నొక్కి చెప్పడం. మొన్న కూడా మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తులు ఎన్నికల సంఘం మీద చేసిన వ్యాఖ్యలు ప్రచురణ కాకుండా చూడాలంటే ప్రచురించాలి అని సుప్రీంకోర్టు ఆదేశించటం. ఇవి మీడియా స్వేచ్ఛకు కొద్ది గొప్ప రక్షణ ఇచ్చేవిగా ఉండడం సంతోషకరం. అలాగే ఆ విచారణ అనేది ప్రజలు ప్రత్యక్షంగా చూసే అవకాశం కల్పించాలన్నది ప్రజాస్వామీకరణ డెమోక్రటైజేషన్ ఆఫ్ జ్యుడిషియరీ వైపు నడిపించే ఏ చర్య అయినా మనం స్వాగతించాల్సింది.